హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పూర్ణం కుడుములు. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పూర్ణం కుడుములని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి పప్పు అనేది చక్కగా నానిపోయి ఉందండి. దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదండి, ఇదే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ అనేది మూత పెట్టేసుకుని దీన్ని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. పప్పు అనేది ఉడికిపోయింది. ఇందులో వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ వాటర్తో మనం రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పు మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు పప్పు 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని వేరే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఈ పప్పు బెల్లాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా పూర్ణాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం నేను ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి, మీరు తడి బియ్యం పిండి తీసుకుంటే కొంచెం వాటర్ని తగ్గించుకుని యాడ్ చేసుకోండి. ఈ పిండి వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మూత అనేది తీసి చూద్దాము. ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కొంచెం ఘీని అప్లై చేసుకుంటూ కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనం చేసేటప్పుడు పగలు లేకుండా వస్తాయి, కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకోండి. ఈ విధంగా కొంచెం పిండిని తీసుకున్న తర్వాత కవర్ పైన కూడా కొంచెం ఘీని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. అలాగే హ్యాండ్స్ కూడా కొంచెం ఘీని లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్ కానీ ఘీని కానీ అప్లై చేసుకుంటే హ్యాండ్స్కి అనేవి అంటుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఈ మధ్యలో పెట్టుకుని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుందండి, వేరే విధంగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో ఈ విధంగా ఇడ్లీ రెక్కి తీసుకుని దాంట్లో కొంచెం ఘీని అప్లై చేసుకుని అందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ది కూడా సేమ్ అదేవిధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్ణాన్ని పెట్టుకోవాలి. అంటే సిలిండర్ షేప్లో పెట్టుకుంటున్నానండి పూర్ణాన్ని. ఫస్ట్ అయితే మనం రౌండ్ షేప్లో పెట్టుకున్నాం కదా, ఇలా సిలిండర్ షేప్లో పెట్టుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మనం గజ్జికాయలు చేస్తాం కదండి, ఆ షేప్లో ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం మోదకుల షేప్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలామందికి షేప్ అయితే కరెక్ట్గా రాదు కదండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా మోదకుల షేప్ కూడా వస్తుందండి. ఇలా పూర్ణం కుడుములు అన్నిటినీ తీసుకుని ఇలా పెట్టుకున్నాను. వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఆవిరి వస్తూ ఉన్నప్పుడు ఈ ప్లేట్ని అందులో పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు ఆవిరిలో ఉడికించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఈ విధంగా మూత తీసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, పూర్ణం కుడుములు మనకి రెడీ అయిపోయినాయి. ఒకసారి మనం కట్ చేసి చూద్దామండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా వినాయక చవితి రోజున తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.